హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక దేశ కరెన్సీతో పోలిస్తే మరో దేశ కరెన్సీ విలువను తెలియజెప్పేది ఎక్స్చేంజ్ రేట్. అమెరికా డాలర్ భారత రూపాయి మారకాన్ని ఉదాహరణగా తీసుకుంటే 2024 మార్చిలో ఒక డాలర్ దాదాపు 83 రూపాయల స్థాయిలో ఉంది. అంటే ఒక అమెరికా డాలర్ విలువ మన కరెన్సీలో 83 రూపాయలకు సమానం. అలాగే 1 రూపాయి విలువ డాలర్లలో చూస్తే 0.011 డాలర్కు సమానం. పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మార్కెట్లో డిమాండ్ సరఫరాను బట్టి చాలా మటుకు కరెన్సీల రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను ఫిక్స్డ్ రేట్కే పరిమితం కూడా చేయవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఆయా దేశాల ఆర్థిక సామాజిక అంశాలు, భవిష్యత్ అంచనాలు మొదలైనవి వాటి కరెన్సీ మారకం విలువను నిర్దేశిస్తూ ఉంటాయి. సాధారణంగా పలు ప్రధాన కరెన్సీల ఎక్స్చేంజ్ రేట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడర్ల ట్రేడింగ్ సరళిపై ఆధారపడుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా ఏడాది పొడవునా ప్రతిరోజు 24 గంటలు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లు ప్రధానంగా ఫ్లెక్సిబుల్, ఫిక్స్డ్ అని 2 రకాలుగా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్లో మార్పులు చాలా తక్కువగా ఉంటాయి. అమెరికన్లు ఎక్కువగా ఉపయోగించే కరెన్సీల రేట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మెక్సికన్ పెసో, కెనడా డాలర్లు, యూరప్ యూరో, బ్రిటన్ పౌండ్లు, జపాన్ యెన్ మొదలైన కరెన్సీలు ఈ కోవకి చెందుతాయి. ఈ దేశాలు ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేటు విధానాన్ని పాటిస్తూ ఉంటాయి. గత కొంతకాలంగా చూస్తే టర్కిష్ లిరా కరెన్సీ ప్రపంచ దేశాలన్నింటిలో వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా కొనసాగుతుంది. దీనికి ముఖ్య కారణం టర్కీ రిజర్వ్ బ్యాంక్ భారీగా ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించడమే అని వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్స్లో తెలిసింది. దీంతోపాటు దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా 20% కంటే ఎక్కువగా పెరిగింది. ఇది భారత్కు శుభవార్తే, ఎందుకంటే టర్కీ భారత్ను కాదని పాకిస్తాన్తో స్నేహం చేస్తుంది. వారికి కావాల్సిన ఆయుధాలను కూడా సమకూరుస్తుంది. ఇక ఇప్పుడైనా టర్కీ బుద్ధి మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.